తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1R&R కాలనీలో ఈ నెల 4న పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి శేఖావత్ పర్యటించనున్నట్టు జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలియజేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మంగళవారం కాలనీలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన హెలీప్యాడ్ నిర్మాణం, కాలనీలో ఇతర ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ కాలనీలో ఏదైనా సమస్యలు ఉన్నాయనే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 4వ తారీఖున ఇంకొక 2 రోజుల వ్యవధిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే జలశక్తి మంత్రాలయం యొక్క మినిస్టర్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ జలశక్తి మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, వాళ్ళిద్దరు పర్యటన దాదాపు ఖరారైనట్టే కన్ఫర్మేషన్ ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సో దాదాపు ఖరారైనట్టే ఇంకా కన్ఫర్మేషన్ గురించి సెంట్రల్ మినిస్టర్ గారికి పంపించడం జరిగింది. సో దాంట్లో భాగంగా పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ R&R కాలనీలో వసతులు ఎలా ఉన్నాయి అని చూడటానికి, ఒకటి పూర్తయిన R&R కాలనీ తూర్పుగోదావరి నుంచి పెట్టమంటే ఇందుకూరు 1R&R కాలనీ, దీంట్లో దాదాపు 350 ఇళ్ళు పూర్తి కాగా 310 దాదాపు 310 ఇళ్లలో జనాలు కూడా చేరిపోయారు. ఇక్కడ అంగన్వాడీ సెంటర్, స్కూళ్ళు అన్నీ రన్నింగ్లో ఉన్నాయి. సో ఒక ఫెర్టిలైజర్ స్టోరు, అట్లాగే ప్లేస్ ఆఫ్ వర్షిప్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. సో ఇట్లాంటి ఒక పూర్తయిన కాలనీకి గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే జలశక్తి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి రానున్నారు. దాని ఏర్పాట్లలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. సో కాలనీలో వసతులన్నీ దాదాపు పూర్తయ్యాయి, కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాం. సో అంతేకాకుండా ఇక్కడ ప్రజలు కూడా 150 రోజులు పనిదినాలు ఇవ్వాలి, 100 రోజులు కాదు 150 రోజులు పెంచాలి, ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళ సమస్యలు అది కూడా వ్యక్తం చేస్తున్నారు. సో వాటిని కూడా క్రమేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. సో ఇంకో 2-3 రోజుల్లో ఈ పర్యటన ఉంది. సో ఈ కాలనీలో ఈరోజు తిరగడం జరిగింది, ఇది 3వ విజిట్ నా ఈ కాలనీకి. సో ఒకసారి ముందు కూడా 2 సార్లు రావడం జరిగింది, అప్పుడు చెప్పిన సమస్యలు అలా మెల్లిగా పరిష్కరించుకుంటూ వచ్చాం. సో ఇంకొక 2-3 సమస్యలు మిగిలి అది కూడా పరిష్కరిస్తూ ఉంటాం. R&R ప్యాకేజ్ ఈ మధ్యనే చూస్తే 45 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఒక 1 వారం రోజుల ముందే రావడం జరిగింది. ఈ కాలనీలో ముఖ్యంగా చూసుకుంటే 240 మందికి ఈ R&R ప్యాకేజ్ 650,000 ఏదైతే రావాలో అది దాదాపు 180 మందికి పడిపోయింది, ఇంకొక 50-60 మందికి రావాలి. సో సమస్యలు క్రమేపీ రోజు రోజున పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఇంకా 1-3 సమస్యలు ఉన్నాయి, ఇండివిజువల్ సమస్యలు, అట్లాగే కమ్యూనిటీ వైజ్గా సమస్యలు, అవి కూడా పరిష్కరిస్తాం. సో గౌరవ ముఖ్యమంత్రి గారి రానున్న నేపథ్యంలో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు, అట్లాగే జలశక్తి మినిస్టర్ గారు కొన్ని ఇళ్ళు విజిట్ చేస్తారు, అట్లాగే ఇక్కడ కామన్ ఇమ్యూనిటీస్ చూస్తారు, అట్లాగే ఇక్కడ కొంతమంది ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు, ముఖ్యంగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్న వాళ్ళతో కొంచెం ఇంటరాక్షన్ కూడా చేస్తారు, ఇంటరాక్షన్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నాం.